అందరికీ నమస్కారం అవును సచిన్ గారికి కేవీ గారికి సచిన్ గారికి అందరికీ పేరుగా నమస్కారాలు. తెలుగు సినిమా మాట్లాడటం మొదలుపెట్టి సందర్భంగా ఈ సినిమా ఈ ఫంక్షన్ చేశారు. అసలు మాట్లాడడం మొదలు పెట్టకపోతే ఎవరు మాటలా చేసేవాళ్ళు కాదేమో అనిపిస్తుంది. చాలా అదృష్టం సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ గురించి కలగండం ఒక అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి రావాలని పోరాటం ఒక అదృష్టం. సినిమా ఇండస్ట్రీ నిలదొక్కోవడం చాలా గొప్ప అదృష్టం ఉండాలి. సో మిగతా రంగానికి సినిమా రంగానికి మనం తేడా ఏంటంటే ఇక్కడ ఓపిక చాలా ఓపిక ఉండాలి. ఇక్కడ మనందరం అంత కష్టపడ్డా అంత ఓపిక ఉన్నాం కాబట్టి ఈరోజు మన పేరు పడితే అంతా మన మొహాలు కనబడుతున్న జనాలు అలాగ చప్పట్టుకుంటున్నారు కాబట్టి సో మనం తక్కువ ఉంటుంది. డెఫినెట్గా మనం అనుకున్న రంగానికి రావడానికి ఎన్నో ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇక్కడ ఉన్న వాళ్ళే. సో నేను ఈ అవార్డు ఈ సన్మానానికి నేను ఒప్పుకోవడం కారణం ఏంటంటే ఇండస్ట్రీలో చాలా గొప్ప గొప్ప పాటలు ఎవరు రాశారని చాలా సీనియర్ అని చాలా అధిక సంఖ్యలో పాటలు రాశారని అనుకోవడం లేదు. కృష్ణానగర్ అయిన పాటలు రాసిన వ్యక్తిగా ఈ సన్మానం ఎందుకంటే వాళ్ళు పనిచేసి వ్యవస్థ గురించి వాళ్ళ ఉన్న ఇండస్ట్రీ గురించి రాసే అవకాశం రాదు. అది నాకు వచ్చింది కాబట్టి ఆ పాటను నేను మనస్ఫూర్తిగా మనసు వాచ్య కర్మ రాశాను కాబట్టి నాలాగా చాలా మంది ప్రభుత్వం చూస్తున్నారు కాబట్టి రావాలి కాబట్టి ఆ పాట వచ్చినప్పుడు పూర్తిజనరు గారు ఒకటే గారు ఈ పాట విన్నాక సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ కొడుకుల్ని మన వాళ్ళని పంపించడానికి ప్రతి ఫ్యామిలీ శ్రద్ధ పడాలి అలా రాయి మాట్లాడారు. అలా అలాంటి ఆలోచన వికెట్టించిన దర్శకుడికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ తిండున్నా లేకున్నా మాకేనా ప్రాబ్లం కాదే ఇంట్లో లైట్ వేస్తే మా కడుపు నిండిపోతే వండేలో సారంటే అది చూసే ఎన్నేలో కలిగిన కష్టం ఉంది. ఓ కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమాలే లైఫ్ మామా లైఫ్ అంతా సినిమా మామా అందరికి పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటూ మాజీ గారికి రాజభద్రామ గారికి అందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటూ శ్రీ కళ్యాణ్ గారు చతుర్మరి సత్కారం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.